హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ స్థానంలో రెండవ రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. టీఆర్ఎస్ 17,832 ఓట్లు, బీజేపీ 16,173 ఓట్లు, నాగేశ్వర్ 8,594 ఓట్లు, కాంగ్రెస్ 4,980 ఓట్లు సాధించారు. రెండో రౌండ్లో 3,375 చెల్లని ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థికి తనకు మధ్య హోరాహోరీ పోరు నడుస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. ఫలితాల సరళి చూస్తే తాను తప్పకుండా గెలుస్తానంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా బీజేపీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉందా, వారి యొక్క అంచనాలు ఏంటి, మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థి బీజేపీ రామచంద్రరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఏదైతే ట్రెండ్ మీరు చూడడం జరిగింది, ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి కౌంటింగ్ మీ యొక్క అంచనాలు ఏంటి? ఇప్పుడు కౌంటింగ్ ఒకటి హోరాహోరీగా నడుస్తూ ఉంది. నాకు టీఆర్ఎస్ మధ్యన డెఫినెట్గా సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా యాడ్ అయితే నేను క్యాండిడేట్ కాబట్టి గెలిచే అవకాశం నాకు ఉంటాయని చెప్పి నేను భావించి నేను చూస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఈ 53,56,000 2,000 3,000 పెద్ద డిఫరెన్స్ కాదు. అది ప్రతి రౌండ్ కూడా కొద్దిగా మార్పులు చిరుపు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 4 రౌండ్లు ఇంకా ఉన్నాయి, 5 రౌండ్లు ఉన్నాయి, ఇంకా 3 రౌండ్ ఇప్పుడు అయితే 3 రౌండ్లో కూడా కొద్దిగా మార్జిన్ తగ్గినట్టు మాకు లోపల సమాచారం అందింది. సో కాబట్టి ప్రతి రౌండ్లో కూడా కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి. 7వ రౌండ్ అయ్యే వరకు ఈ మార్జిన్ కూడా తగ్గి సెకండ్ ప్రిఫరెన్స్ మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ప్రచారం చేసినప్పుడు ఏ విధంగా అయితే అంచనా వేశారో అదే విధమైనటువంటి కౌంటింగ్లో కూడా అదే విధంగా ఫలితాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? లేదు, మీకు కౌంటింగ్ ఏ సర్లీ అవుతుందో మా ఒక అంచనాలకు విరుద్ధంగా ఉన్నాయి. మీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పు అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో 2 డేస్ ముందు కొద్దిగా పాలకపక్షము అనేక రకాలైనటువంటి యొక్క ఎత్తుగడలు, అదే రకంగా ఈ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత దాని విషయం మాట్లాడతాను, బట్ అన్ఫేర్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేశారు. సో దానివల్ల కొంత మార్పు వచ్చింది. మరి ఏది ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ నాతో ఉన్నారు, నేను ఎందుకంటే వారి కోసం నేను పోరాడాను, ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నారు తెలంగాణ గ్రాడ్యుయేట్స్, కాబట్టి నేను గెలుస్తానని చెప్పి నాకు పూర్తి నమ్మకం. అంటే చెల్లని ఓట్లు కూడా బాగా నమోదవుతున్నటువంటి నేపథ్యం, దీన్ని ఏదో చేసుకోవాలి అంటే అందరు క్యాండిడేట్లు ఇంతమంది బరిలో ఉన్నప్పటికీ కూడా ఒక గ్రాడ్యుయేట్ ఓటర్ని కరెక్ట్గా ఓటు వేయించలేనటువంటి పరిస్థితి. నా బాధ ఏంటంటే, నాకే చూశాను ఇప్పుడు ఒక 10 ఓట్లు ఇన్వైట్ చూస్తే దాంట్లో 6 నావే ఉన్నాయి. ఏమే బాబు ఇట్లా అనుకుంటున్నానంటే నాకేం, ఎందుకంటే నేను ఎలక్షన్స్ టైంలో వీడియో తీశాను, ఎడ్యుకేట్ చేశాను, ప్రతి ఓటర్ పంపించాను, మీ స్పీచ్లో చెప్పాను, మా స్పీచ్లో సగం మాటలు ఇవే ఎట్లా వేయాలో, అయినప్పుడు కూడా అట్లా ఓటు వేశారంటే అది ఇక మనం వారి వివేక్తగా వదిలిపెడుతున్నాం. ఇది కొద్దిగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యూన్సీలో. అంటే మీరు చివరిగా చెప్పండి, అంటే తుది ఫలితం ఏ విధంగా ఉంటుంది, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆధిక్యం గెలుపు కోసం కాదు కదా, ఈ ఆధిక్యం అనేది కూడా ఫస్ట్ రౌండ్లో కోటా చేరుకుంటుంది లేదు, కోటా వాళ్ళు చేరుకోరు మనం చేరుకోం, కాబట్టి ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే వరకు ఆధిక్యత కొద్ది ఉంటుంది, కానీ అది గెలుపు రాదు. గెలుపు రావాలంటే నీకు వ్యాలిడ్ ఓట్లు 50% రీచ్ కావాలి, అది గెలుపు. అది ఎట్లా వస్తుంది, మీకు మీ యాడ్ అయితే వస్తాయి. సో కేవలం ఎడిషన్లు అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఎడిషన్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. మీరు ఆధిక్యంలోకి వస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ ఆధిక్యం వస్తాను అనుకుంటున్నా. ఒక ఆధిక్యతలు వెనక ముందు కొద్ది అయినా కూడా సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ గెలుస్తానని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కొద్ది ప్రలోభాలకు కూడా గురి చేసింది. ఇది ఎన్నిక కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆ విషయాలపైన కూడా మాట్లాడతాను. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తన వెంటనే ఉన్నారన్నటువంటి అభిప్రాయాన్ని రామచంద్రరావు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో మహేష్ ఎన్టీవీ హైదరాబాద్.